నా పేరు అనూష. నా వయసు 27 సంవత్సరాలు. మాది హైదరాబాద్. నాకు సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది. మా ఆయన పేరు రవి. ఆయనకి బిజినెస్ ఉంది. మా తమ్ముడి బెస్ట్ ఫ్రెండ్తో నా జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. తన పేరు గిరి. అతని వయసు 26 సంవత్సరాలు. తనది వైజాగ్. చూడడానికి అందంగా చాలా బాగుంటాడు. తను ప్రస్తుతానికి హైదరాబాద్లోని ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మా తమ్ముడి పేరు హరీష్. గిరి హరీష్ చాలా క్లోజ్గా ఉంటారు. ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు గిరి మా ఇంటికి వచ్చేవాడు. గిరి నాకంటే 1 ఇయర్ చిన్న. గిరి హరీష్ బెస్ట్ ఫ్రెండ్స్. చాలా ఫ్రీగా ఉంటారు కాబట్టి గిరి మా ఇంటికి వచ్చినప్పుడు నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. నాతో చాలా ఫన్నీగా కూడా ఉండేవాడు. అలా మేము కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరోజు గిరి నంబర్ తీసుకున్నా. ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు కాల్ మాట్లాడుకునే వాళ్ళం, మెసేజ్ చేసుకునే వాళ్ళం. మా హస్బెండ్ బిజినెస్ పని మీద. ఓ రోజు బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ దుబాయ్లో మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్ 2 నెలల పాటు ఉంటుంది. మా హస్బెండ్ లేకపోవడంతో నాకు చాలా బోర్గా ఫీల్ అయ్యేదాన్ని. అందుకే ఎప్పుడూ గిరికి కాల్స్, మెసేజ్ చేసేదాన్ని. ప్రతి విషయం గిరితో షేర్ చేసుకునేదాన్ని. ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను, హరీష్ ఇంకా గిరి ముగ్గురం బయటకు వెళ్లేవాళ్ళం. ఒకరోజు ఉదయం హరీష్ గిరికి కాల్ చేశాడు. ఆ రోజు శనివారం. గిరికి ఆఫీస్ లేదు. నేను ఫ్రెండ్ మారేస్కి వెళ్తున్నా. అక్కకి ఏదో షాపింగ్ చేయాలంట. సో అనూషని షాపింగ్ తీసుకెళ్ళు అని రిక్వెస్ట్ చేశాడు. ఎలాగో వీకెండ్ కదా, సరేరా నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. 1 అవర్ తర్వాత నేను కాల్ చేసి, ఏంట్రా ఇంకా ఇంటికి రాలేదు అని అడిగా. నేను ఒక 20 మినిట్స్లో వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసి, తన రూమ్ నుండి మా ఇంటికి కొంచెం సేపటి తర్వాత ఇంటికి వచ్చి కాలింగ్ బేల్ నొక్కడు. మా నాన్నగారు డోర్ ఓపెన్ చేశారు. తను లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. మా అమ్మ టీ పెట్టి ఇచ్చింది. గిరి టీ తాగిన తరువాత నేను గిరి బైక్ మీద బయలుదేరాము షాపింగ్కి. అలా బైక్ మీద బయలుదేరాము. ఏంటి ఈరోజు దేవతలుగా ఉన్నావు అని గిరి అన్నాడు. తను అలా అనగానే నేను జస్ట్ స్మైల్ ఇచ్చాను. అలా బైక్ మీద వెళ్తుంటే స్పీడ్ బ్రేక్ రావడంతో సడన్ గా బ్రేక్ వేశాడు. ఒక్కసారిగా నేను తన వీపుకి గుద్దుకోవడంతో నా మెత్తటి పర్వాల సంపద తనకు గుద్దుకున్నాయి. నేను ఏమీ మాట్లాడలేదు. ఫైనల్గా షాపింగ్ మాల్కి వచ్చాము. కొన్ని డ్రెస్సులు ట్రైలర్ రూమ్లో వేసుకుని వచ్చి తనకు చూపించి ఎలా ఉంది అని అడిగా. అలా ఒక 3-4 గంటలు షాపింగ్ చేసి అక్కడే లంచ్ కూడా చేసుకుని ఇంకా నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన రూమ్కి వెళ్ళాడు. రోజులాగే ఆ రోజు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుతూ నేను, సడన్గా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగా. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, బ్రేకప్ అయ్యింది అని గిరి చెప్పాడు. అంతలోనే నేను అన్న, మధ్యాహ్నం కావాలనే నువ్వు స్పీడ్ బ్రేకర్ ఎక్కించావు కదూ అని అన్న. లేదు నేను కావాలని చేయలేదు అన్నాడు గిరి. నాకు అంతా తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లేదు అన్న. అలా మాట్లాడుతూ ఉన్నట్టు ఉండి రొమాంటిక్గా మాట్లాడటం మొదలు పెట్టాను. మీ గర్ల్ ఫ్రెండ్తో ఎప్పుడైనా రొమాన్స్ చేశావా అని అడిగాను. ఇప్పుడు ఎందుకు అనూష అవన్నీ అన్నాడు. లేదు చెప్పాలి అని మొండి పట్టుపట్ట నేను అవును చేశాను అన్నాడు. అవునా, అలా ఎన్నిసార్లు చేశావు అని అడిగా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అనూష అని అన్నాడు. ఇంకా ఫోన్ పెట్టేసే ముందు, రేపు నేను మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి, మార్నింగ్ వచ్చి పికప్ చేసుకో అని చెప్ప, మార్నింగ్ గిరి మా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకుని షాపింగ్కి వెళ్తుంటే మధ్యలో, హే బైక్ ఆపు అని చెప్ప. ఎందుకు ఆపు అన్నావు, ఏమైందని అడిగాడు. కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్ప. సరే పద ఇంటికి వెళ్తాం అన్నాడు. ఇంటికి వద్దు అన్న, ఏమవుతుంది అన్నాడు. ఇంట్లో వాళ్లకు తెలిస్తే కంగారు పడతారు, వద్దు అని చెప్ప. మరి ఏం చేద్దాం, హాస్పిటల్ వెళ్దామా అన్నాడు. హాస్పిటల్ వద్దు, కొంచెం సేఫ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్ప. నీ ఫ్లాట్ దగ్గరే కదా, నీ ఫ్లాట్కి వెళ్ళాం పద అన్న. నేను గిరి తన రూమ్కి వచ్చాము. నేను సోఫాలో కూర్చున్నా. తను లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. వాటర్ తాగి నేను కొంచెం సేపు పడుకుంటాను అని చెప్ప. సరే పద అని గిరి నన్ను తన బెడ్రూంలోకి తీసుకుని వెళ్ళి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తా అని గిరి వెనక్కి తిరిగాడు.
నేను తన చెయ్యి పట్టుకుని దగ్గరే ఉండు అని చెప్పా. నువ్వు ఎక్కడికి వెళ్లకు, నా దగ్గరే ఉండు అన్నాను. ఇప్పుడే వస్తాను అన్నాడు. ఏం అవసరం లేదు, నా దగ్గరే కూర్చో, నాకు కొంచెం భయంగా ఉంది అని అన్నాను. సరే అని గిరి నా దగ్గర కూర్చున్నాడు. తన ఊళ్ళో నా తల పెట్టి పడుకున్నాను. ఒక 20 నిమిషాల తర్వాత అక్కడ ఇక్కడ నేను నా చేతులు వేసి రెచ్చగొడుతున్న ఏంటి అనూష, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఏ నీకు తెలియదా అన్న, ఇది కరెక్ట్ కాదేమో అనూష అన్నాడు. ఎన్ని గర్ల్ ఫ్రెండ్ తో అయితేనే రొమాన్స్ చేస్తావా, నాతో చేయవా అని అన్నా. అది కాదు అనూష, నేను చెప్పేది విను ఒకసారి అన్నాడు. ఇంక నువ్వేం చెప్పకు అని నా నోటిని తన పెదవులతో మూసేసిన గిరిని బాగా రెచ్చగొట్టి తనలో కోరిక కలిగించేలా చేశా. లవ్ బ్రేకప్ అయ్యి గిరి భర్తకు దూరంగా ఉంటూ నేను అలా ఇద్దరికీ ఆట పాట లేకుండా ఎలాంటి సుఖం లేకుండా పోయింది. ఆట కోసం మొహమాసినట్టు అయ్యింది మా ఇద్దరి పరిస్థితి. ఒకరి శరీరం ఒకరితో పోటీపడి మరీ పరితపించిపోయాము కలయిక కోసం. అలా చాలాసేపటి తర్వాత మా ఇద్దరి శరీరాలు ఒకటయ్యాయి. ఆ విధంగా చాలా కాలం తర్వాత కలయిక అనుభూతిని చూసాము ఇద్దరం. ఆ రోజు నుంచి కుదిరినప్పుడల్లా ఇద్దరం గిరి రూమ్ లో కలిసేవాళ్ళం. ఇంతలో మా హస్బెండ్ ఇండియా వచ్చాడు. అప్పటి నుంచి నేను గిరిని ఎక్కువగా కలవలే, మాకు కలవాలి.